యా సో ఇంకోటి సాక్ష్యం తర్వాత ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిందా? లేదు 3 ఇయర్స్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది 4th ఇయర్ అవుతుంది. అంటే అప్పుడు కరోనా వచ్చింది కదా, అయిన తర్వాత సాక్షిన్ తర్వాత కరోనా రావటం అదంతా ఓకే. బట్ మనకి ఇక్కడ కాంబినేషన్స్ ఏమవుతున్నాయి అంటే, నేను ఒక మంచి ఒక కథ ప్రాజెక్ట్ ప్లాన్ చేసి కూర్చున్నాం. అంటే సురేష్ బాబు గారు మేము కలిసి ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం, వెంకటేష్ బాబు హీరో. సో ఆల్మోస్ట్ అది ఒక హిందీ రీమేక్. చాలా వరకు ఆల్మోస్ట్ అంటే అనౌన్స్మెంట్లే చేయలేదు కానీ 4 to 5 మంత్స్ వర్క్ చేసి అన్నీ చేసాం. ఇంక రెడీ టు షూట్, ఇంక నెక్స్ట్ మంత్ షూట్కి వెళ్దామని హీరోయిన్లు మాట్లాడారు, ఏం మాట్లాడారు. కరెక్ట్గా ఇంక టేక్ ఆఫ్ అయ్యే టైంలో సడన్గా నారప్ప సినిమా ఏదో వచ్చి, వెంకటేష్ బాబు సడన్గా నేను ఆ సినిమా ఇమ్మీడియట్గా చేయాలి అని చెప్పని అటు వెళ్ళిపోయారు. ఏం చేయాలి, ఎందుకు అవుతుంది అంటే ఇది ఇండస్ట్రీలో నాకు ఒక్కడిగా చాలా మంది జరుగుతుంది. ఇప్పుడు దీనికి రూల్స్ లేవు. అంటే ఇప్పుడు బయట చూసినప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకుని మీరు మస్ట్గా అయితే చేయాలి, లేదు చేసిన తర్వాత వెళ్ళాలని కొన్ని ఉంటాయి. అంటే మేమంతా మ్యూచువల్గా వెళ్ళిపోతూ ఉంటాం, ప్రతిదానికి చేసేది ఏముండదు. ఒక్కొక్కసారి కథ నచ్చగెళ్తూ ఉంటారు. అంటే నా పర్టికులర్గా ఆ ఇన్సిడెంట్లో కథ నచ్చగంటే అనుకోలేదు. యాక్చువల్ రీమేక్ సురేష్ బాబు మేము అందరం కలిసి అనుకున్నాము, ఆయన కూడా బాగా నచ్చింది, వెంకటేష్ బాబు కూడా చాలా బాగా నచ్చింది. చాలా రివ్యూస్ జరిగినాయి, ఆల్మోస్ట్ 4 to 5 మంత్స్ పైన వర్క్ చేసాం. ఇంకా రెడీ టు షూట్ అంటే ఇంక వెళ్ళిపోవాలనుకున్న టైంలో ఇంకేం చేస్తాం మనం. అది ఒక డైరెక్టర్కి, అది కూడా అంటే చివరి సినిమా తర్వాత కొంచెం గ్యాప్లో ఉన్న డైరెక్టర్కి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయితే దట్ అంటే అంత కంఫర్టబుల్గా ఉండదు. కంఫర్ట్ కాదు అంటే ఒక్కొక్కసారి ఏంటి అనే, ఇప్పుడు ఆ సినిమా ఆగింది బయటకు వచ్చాం, ఏమవుతుందంటే ఏ హీరో అంత ఇమ్మీడియట్ గా రెడీగా వాళ్ళు కమిట్మెంట్లో వాళ్ళు ఉంటారు. మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు రైట్ వన్ మోర్ స్క్రిప్ట్ అని అంటే అది చాలా టైం టేకింగ్. సో అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే కొంచెం అంటే చాలా కోపం కసి అన్నీ వస్తూ ఉంటాయి. బట్ మనం ఏం చేయలేం, మీకు లౌక్యం ఉంది కానీ ఖచ్చితంగా నిజంగా ఆ సిచ్యువేషన్లో కోపం వస్తుంది. బట్ అలానే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోలేము, అలానే ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా. సో ఈ ప్రాసెస్లో టైం తీసుకున్నారా? సెకండ్ క్వశ్చన్ నా దాని కంటిన్యూషన్ ఏంటంటే, గోపీచంద్ గారు మీ కాంబినేషన్ అంటేనే ఇంకా అది అవును యూనో అది సెట్ అవ్వడం కూడా అందరికీ అన్ని విషయాలు అవవు. సో మీ విషయంలో అలా అయ్యింది. సో రెస్క్యూ జరిగిందా అక్కడ, రెస్క్యూ ఆపరేషన్ ఏమన్నా? అంటే ఈ యాట్రీ ఆపరేషన్కి ముందు వెంకటేష్ గారి సినిమా క్యాన్సిల్ అవటం, గోపీచంద్ గారిది కాంబినేషన్ కుదరటం, అంటే మీరు అక్కడికి అప్రోచ్ అవడము లేకపోతే గోపీచంద్ యాక్చువల్లీ నేను అలా బయటకు వస్తే ఇప్పుడు ఎవరైనా అంతే కదా, మన షూటింగ్ రెడీ, అడ్వాన్స్లు తీసుకున్నాం, స్టాఫ్ అందరూ వర్క్ చేస్తున్నాం, అంత ఎవ్రీథింగ్ ఇస్ డన్. అంటే రెండు రకాలు ఇక్కడ, ఇప్పుడు మనం చేస్తున్న కథ మీద డౌట్ వచ్చి చేయకపోవడం అనేది ఒకటి, ఈ కథ కాకుండా వాళ్ళకి వేరే ఆఫర్ వచ్చిందని వెళ్ళిపోయినప్పుడు మనం అది ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. మళ్ళీ అది ఎందుకంటే మన ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాల్సిన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే. సురేష్ బాబు ఏంటంటే ఆల్మోస్ట్ నేను అసిస్టెంట్గా కూడా అదే కంపెనీలో పనిచేశారు, ఆయన కూడా లేదు వాసు అంత ఫాస్ట్గా చేయడు, ఆ వెంకటేష్ అటెంప్ట్ అయ్యాడు ఆ ప్రాజెక్ట్ చేయాలని, మంది అయిన తర్వాతే చేస్తారని అన్నారు. సో అగైన్ అప్పుడు మన అనిల్ శంకర్ గారే ప్రొడ్యూసర్ దానికి. సో ఆయన నేను కలిసాం, సురేష్ బాబు మేము కూర్చున్నాం, ఒక 1 వీక్ టైం ఇవ్వండి, ముందు ఇది చేద్దాం ఇదేనని అన్నారు. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఆయన దానికి వెళ్ళిపోయారు. అంటే అప్పటి వరకు మనం చేసిన 5 మంత్స్ 6 మంత్స్ వర్క్ అంతా కూడా ఇంకేం లేదు, ఇంకా అక్కడ హోంవర్క్ లేదు, ఏం లేదు, ఏం లేదు ఇంకా. సో అలాంటి టైంలో నాకేమనిపించిందంటే, మనం నాకు ఎప్పటి నుంచో ఉండదు అంటే ప్యారలల్ సినిమా ఒకటి చేయాలి మనం. అంటే ఆర్టిస్టులు స్టార్లు వాళ్ళని కాకుండా, ఎందుకంటే ఎవరు ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఏషన్స్ ఉంటాయో తెలియదని, నేను ఎప్పుడో ఒక యంగ్స్టర్స్ తోటి చేద్దామని ఒక కథ రాసి పెట్టింది ఉంటే వెంటనే ఫ్రెండ్ దగ్గర మేము డిస్కస్ చేసిందంటే వెంటనే తీసా తీసి, ఆ టైంలో కొంచెం కోపం కసి ఉంటాయి కదా ఏదో చేయాలని, వెంటనే ఒక యంగ్స్టర్స్ తోటి ఒక మంచి కథ చేద్దామని చెప్పని నేను ఆ కథ రెడీ చేశాను. రెడీ చేసి అప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు మేము అనుకుని చేసేద్దాం, లాంచ్ చేసేద్దాం మనకి అది ఇది అని అనుకుంటే, కరెక్ట్గా అది లాంచ్ చేద్దాం రెడీ అయ్యి అంతా చేసే టైంకి కరోనా వచ్చింది. కరోనా వెంటాడింది కదా. అంటే ఇప్పుడు అప్పుడు ఏమైంది, కరోనా వచ్చి పోయింది కానీ ఆ పోయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ షాక్ అయింది. అంటే స్టార్ సినిమాలకే ఎవరు చూడటానికి రావట్లేదు, కొంచెం చేసి మళ్ళీ యంగ్స్టర్స్ ఈ కొత్త కుర్రోళ్ళతోటి మనం రిస్క్ చేయడం కరెక్టా కాదా అని మళ్ళీ ఒక చిన్న డౌట్ పడి, ఎందుకంటే అసలు పెద్ద పెద్ద హీరోలకే రాక ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ యంగ్స్టర్స్తో చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న డౌట్. సో అలాంటి డౌట్ జరుగుతున్న టైంలో గోపీచంద్ గారు నేను కలవటం, సరే ఈయన ఎప్పుడు నాకు ఉంటారు కాబట్టి వెళ్ళి ఒక మంచి యాక్షన్ సినిమా చెప్పాను. అప్పుడు ఏదో కేజీఎఫ్ రిలీజ్ అయ్యి అందరూ ఒక యాక్షన్ మూడ్లో ఉన్నారు అందరూ, సరే మనం ఇందులో ఏమైనా చేసేది మనకు ఎలాగ అన్నీ తెలుసు కదా అని ఒక యాక్షన్ కథ చెప్తే,
అప్పుడు ఆయన లేదు లేదు వాసు మన ఇద్దరు కాంబినేషన్లో మనం కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాగా వర్కౌట్ అయినాయి కదా, సో మనం అలాగే చేద్దాం. నేను కూడా రీసెంట్గా చాలా యాక్షన్ సినిమాలు చేశాను, ఆయన నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అగైన్ వన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అది నువ్వే ఇవ్వగలవు నాకు, అంటే మీ కాంబినేషన్లోనే వస్తుంది కదా అని అంటే అప్పుడు సరే అని ఈ కథకి షిఫ్ట్ అయ్యి ఇది చేయడం జరిగింది. రైట్.